ధాన్యం కొనుగోలు కేంద్రాలను యాదాద్రి జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలిస్తున్నారు రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు కిషన్ రెడ్డి మనతో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం సార్ చెప్పండి మీరు ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడదు ఏం చెప్పారు ఎలాంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చారు కొనుగోలు ప్రక్రియ ఆలస్యం కావడం కారణాలే అనేక ప్రాంతాలలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు కానీ ఇంతవరకు కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కనీస సౌకర్యాలు లేవు కొంతమంది నెల రోజుల నుంచి కొంతమంది రెండు నెలల నుంచి కూడా ధాన్యాన్ని తెచ్చుకడ పెట్టారు ఎంటకు ఎండుతూ వానకు తడుస్తూ మొలకలు వెళ్ళి రైతు నష్టపోతున్నాడు తప్ప ఎక్కడ కూడా ఇంతవరకు పూర్తి స్థాయిలో కొనుగోలు ప్రారంభం జరగలేదు ఈరోజు చాలా పెద్ద ఎత్తున కళాల్లో ధాన్యం కొనుగోలు చేయడం కారణంగా మధ్య దళారీలు మరి రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళను భయపెట్టించి బెదిరించి మభ్యపెట్టి అవసరానికి డబ్బులు ఇస్తామని చెప్పి డబ్బులు ఇచ్చి పద్దెనిమిది వందల రూపాయలకు రెండు వేల రూపాయలకు క్వింటాల్ చొప్పున ధాన్యం కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి అది కూడా ఈరోజు ప్రభుత్వం తరఫున కొనుగోలు చేస్తున్నప్పుడు కూడా తరుగు పేరుతో ఐదారు కేజీలు తక్కువ చేసి తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఎక్కడైతే కొనుగోలు జరుగుతుందో అలా కూడా అక్కడ కూడా తక్కువ చేసి కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు రైతు చాలా అన్యాయపడుతున్నాడు ఈరోజు మనం చూస్తూ ఉన్నాము రైతులు చాలా ఆవేదనతో ఉన్నారు అసలు కొంటారా కొనరా అనేక ప్రాంతాల్లో మొలకలెత్తి రైతులు నష్టపోతున్నటువంటి పరిస్థితి రైతులు మరి బీడు పొలాలను దున్ని అప్పులు చేసి విత్తనాలు తెచ్చి ఫెర్టిలైజర్ తెచ్చి తీరా పంట పండించిన తర్వాత కొనుగోలు చేయకపోతే రైతులు ఆ పరిస్థితి అవస్థ ఏ రకంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తరఫున మేము రైతులకు ధైర్యం చెప్పాలనేటువంటి దృక్పథంతో ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనే లక్ష్యంతో ఈరోజు అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్నాం అందులో నేను ఈరోజు పోచంపల్లి మండలంలో గ్రామాలు తిరుగుతున్నాను కేంద్రం ఇచ్చిన నిబంధనల మేరకే ధాన్యం కొనుగోలు నడుస్తుందని చెప్తా ఉన్నారు మరోవైపు సన్నాలను ప్రోత్సహించేందుకు ఐదు వందల రూపాయలు బోనస్ సన్నాలకేస్తున్నామని చెప్తా ఉన్నారు ఎవరైనా పంట పండించక ముందు ఒక రెండు మూడు సంవత్సరాలు సంవత్సరం నుంచో మోటివేట్ చేయాలి మీరు దొడ్డు బియ్యం వేయకూడదు దొడ్డు ధాన్యం వేయకూడదు సన్న ధాన్యం వేయాలని చెప్పాలి పంట పండించిన తర్వాత పంట మరి ఈరోజు కళ్యాణకు వచ్చిన తర్వాత చేతికి వచ్చిన తర్వాత కొనవను ఒకటి రెండు మీకు బోనస్ రాదని చెప్పడం బోనస్ విషయం ఎప్పుడు చెప్పాలైనా ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టినప్పుడే చెప్పాలి ఈరోజు ఆ యొక్క బోనస్ విషయం నుంచి తప్పించుకోవడం కోసం రైతులను మభ్యపెట్టడం కోసం మేము సన్నధాన్యం అని ఇప్పుడు చెప్తున్నాం ముందే చెప్పాలి కదా ఈరోజు రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఈయన ఐదు వందలు కదా రెండు వేల ఎనిమిది వందల పది రూపాయలు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి రైతుకు క్వింటాల్కు చేరాల్సిన అవసరం ఉంది ధాన్యం ఈరోజు పద్దెనిమిది వందలు వస్తుంది రెండు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు రైతుకు అందాలి వారు ఇచ్చినటువంటి ఎన్నికల మే ప్రకారం మేనిఫెస్టో ప్రకారం మేము ఈరోజు మరి పదమూడు వందల నుంచి రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పెంచింది ఈరోజు గత అనేక సంవత్సరాలు దీని మీద మీరు ఇస్తున్నటువంటి ఐదు వందల బోనస్ ఉన్నదో అది కలిపితే ఈరోజు మరి రెండు వేల ఎనిమిది వందల పది రూపాయలు అవుతుంది ఎక్కడైనా ఇస్తున్నారని అడుగుతా ఉన్నాను ఎక్కడైనా ఈరోజు రెండు వేల ఎనిమిది వందల పది రూపాయలు ఇచ్చి ధాన్యం చేయకుండా మీరు సన్న బియ్యము దొడ్డు బియ్యం అని వంకర మాటలు మాట్లాడము మరి సన్నాయి నొక్కులు నొక్కడము మంచిది కాదు మూసి ప్రక్షాళనకు విపక్షాలు అడ్డుపడతాయి అడ్డు వచ్చిన ఆయన అడుగుతాను ఆయన ప్రక్షాళన చేస్తే కదా ఆయన ప్రక్షాళన చేసినప్పుడు అడ్డుకుంటే అనాలి ఆయన ప్రక్షాళన నేను ఒకటి అడుగుతా ఉన్నాను మూసి ప్రక్షాళన అంటే ఏందో చెప్పాలి రియల్ ఎస్టేట్ బిజినెస్ ఏ మూసి ప్రక్షాళన మూసి పక్కన ఉన్నటువంటి ఇళ్ళన్నీ కొలగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు హౌసింగ్ కాంప్లెక్స్లు షాపింగ్ షాపింగ్ కాంప్లెక్స్లు కార్పొరేట్ ఆఫీసులు సినిమా థియేటర్లు కడతామంటే ఊరుకుంటామా మీరు మూసీకి సంబంధించినటువంటి సుందరీకరణ చేయండి మూసీ రెండు వైపులా రిటైనింగ్ వాళ్ళు కట్టండి నిజాం కూడా కట్టాడు ఆ రోజు ఇప్పుడు హైదరాబాద్ గౌల్గూ బస్ డిపో దగ్గర చూస్తే రిటైనింగ్ వాళ్ళు కనిపిస్తారు ఇది కాబట్టి మీరు ఇప్పటికైనా రిటైనింగ్ వాళ్ళు కట్టి మీరు గోదావరికి తెస్తారా కృష్ణాకెళ్ళి తెస్తారా నీళ్ళు తీసుకురండి తీసుకొచ్చి నాగార్జున సాగర్ నీళ్ళు తెస్తా ఎక్కడి నుంచి తెస్తో తీసుకురండి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మూసి ప్రక్షాళన జరగాలి నల్గొండ రైతులకు మంచి నీళ్ళు డ్రైనేజీ నీళ్ళు కాదు మంచి నీళ్ళు అందించాల్సిన అవసరం ఉంది అంతేకాదు హైదరాబాద్లో బిహెచ్ఎల్ నుంచి శామిరిపేట నుంచి మరి ఈరోజు అనేక ప్రాంతాల నుంచి కూడా గండిపేట నుంచి మొదలు పెడితే పోచంపల్లి వరకు కూడా మూసిలో డ్రైనేజీ నీళ్ళు కలుస్తున్నాయి దానికి ప్రత్యామ్ ఏర్పాట్లు ఏం చేస్తారని అడుగుతా ఉన్నా ఈరోజు డ్రైనేజీ నీళ్ళు రాకుండా ఏమాపుతున్నావు హైదరాబాద్లో ప్రత్యామ్మైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేసినావా నిజాం కాలం డ్రైనేజ్ వ్యవస్థ ఇంతవరకు కేసీఆర్ ఇగోవాగన్నాడు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది వచ్చింది డ్రైనేజ్ విషయంలో ఏమీ చేయలేదు ఎక్కడిదక్కడ ఇచ్చారాజ్యాంగ డ్రైనేజు మూసిలో కలిపారు ముందు దాన్ని ఆపండి దాన్ని ఆపడానికి ఎన్ని లక్షల కోట్లు కావాలి ఏ రకంగా ఎస్టీపీలు పెడతారు ఏ రకంగా ప్రత్యామ్నాయ వ్యవస్థ చేస్తారు దాని గురించి మాట్లాడడం లేదు మీరు డ్రైనేజీ నీళ్ళు రాకుండా నల్గొండకు ఏ రకంగా ప్రక్షాళన చేస్తారు మూసీలో డ్రైనేజీ కలపకుండా ఏ రకమైనటువంటి వ్యవస్థ ఏర్పాటు చేయబోతున్నారు మీరు మూసీకి ఎక్కడి నుంచి కృష్ణా నుంచి తెస్తారా నాగ గో గోదావరి నుంచి తెస్తారా చెప్పలేదు కాబట్టి ఈరోజు ఆ రకమైనటువంటి ప్రాథమికమైనటువంటి ప్లానింగే జరగలేదు కానీ లక్షా యాభై వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తావు ఎవరు ఇస్తామన్న యాభై వేల కోట్లు అప్పు ఎక్కడి నుంచి వస్తుంది ఎవరికైనా చెప్పారా ఈరోజు డిపిఆర్ అన్నావు డిపిఆర్ఏ పద్దెనిమిది నెలల తర్వాత రావాలని టెండర్లు పెట్టిండు పద్దెనిమిది నెలలతో టెండర్ వచ్చేదానికి పద్దెనిమిది నెలల తర్వాత పని మొదలు పెడితే మీరు ఈరోజు ఏ ప్రాతిపాదికన పేదవాడి ఇల్లు కులగొడుతుంది యాభై ఏళ్ళ క్రితం కట్టుకున్నటువంటి పంతొమ్మిది వందల ఎనిమిదో నీళ్ళు వచ్చినాయి ఇంతవరకు మళ్ళీ నీళ్లు కూడా మరి అటువంటి ఇండ్లని ఈరోజు నలభై యాభై సంవత్సరాలుగా ఇటుక ఇటుక పేర్చి తన రక్తాన్ని చెమటగా మార్చి కాయకష్టం చేసి కూలినాలి చేసి ఒక్కొక్క రూపాయి కూడగట్టి కట్టుకున్నటువంటి నీళ్ళు కుల కొడతా అంటే రేవంత్ రెడ్డి వచ్చిన్న కులం అసలు దున్నపోతీనిందంటే దూడం కట్టేమన్నట ఆ రకంగా ఉంది అసలు ఆలు లేదు చూలు లేదు ఇప్పుడు ఈరోజు వచ్చాన నీళ్ళు రాకుండా వస్తే నేను బొడో అడ్డం పెడతా తొక్కిస్తా ఏ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు అది తమాషనా ఇది చిన్నపిల్లల ఆటనా ఇది ప్రైవేట్ వ్యవహారమా ఇదొక ప్రభుత్వం ఇదొక పాలన ప్రజాపాలన ప్రజాస్వామ్యం ఉంది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇష్టారాజ్యంగా నువ్వు చేస్తా అంటే ఎవరు ఊరుకోరు ఇక్కడ చిన్నపిల్లలు లేరు నువ్వు ఆడి నాటకు తప్పట్లు కొట్టడానికి చేసే సమయంలో గొప్పగా చెప్పుకుంది ఆ కానీ నేను ఇప్పుడు కూడా ఆయన రికార్డు చెప్తున్నా ఇదే మూసి పక్కన నల్గొండ జిల్లాలో మూసి ప్రక్షాళన చేయాలి శుద్ధమైనటువంటి నీళ్లు ఇక్కడ రైతులకు అందించాలని డిమాండ్ చేస్తా ఉన్నాను నేను వద్దంటే రిటైనింగ్ వాళ్ళు గట్టి నీళ్ళు తీసుకురా ఎన్ని నీళ్ళు తెస్తావు తీసుకురా నాగార్జున సార్కి వెళ్ళి వేస్తావా కృష్ణానది తెస్తావా లేకపోతే గోదావరి నుంచి తెస్తావా కాళేశ్వరం నుంచి ఇస్తావా మల్లన్న సాగర్ నుంచి ఇస్తావా ఎక్కడి నుంచి నీళ్ళు తెస్తావో నీళ్లు తేవాలి ఇక్కడ నాగార్జున సార్కు నీళ్ళు అందించాలి భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఇది ఎవరు ఎక్కడ నుంచి మొత్తం ఊరు తీర్మానం ముందు ముందు ఆ పాదయాత్ర కంటే ముందు ఆ పాదయాత్ర కంటే ముందు ఆ పాదయాత్ర కంటే ముందు ఇక్కడ పాదయాత్ర వేయమను ఈ యొక్క కళ్ళలు ఏవైతున్నాయో ఈరోజు ధాన్యము రెండు నెలల కొనుగోలు లేక దిక్కు లేక వర్షానికి ఎండకు తడిసి మొక్కలు వెళ్తున్నాయి రైతులు ఇబ్బంది ఉన్నారు ఆవేదన పడుతూ ఉన్నారు చాలా ఆవేదనతో ఉన్నారు కాబట్టి నువ్వు అక్కడ ఐబీసీ లేని దగ్గర పదయాత్ర కాదు కల్లాల దగ్గర పాదయాత్ర చేయాల్సిందే కోరుతా ఉన్నాను ముఖ్యంగా మూసీ ప్రక్షాళనకు బీజేపీ పార్టీ వ్యతిరేకం కాదు కానీ ప్రభుత్వం దగ్గర మూసీ ప్రక్షాళనకు సంబంధించి సరైన డిపిఆర్ లేదు దానికి సంబంధించి ఒక ప్రణాళిక లేదు దానికి సంబంధించి ప్రక్షణ ఎలా చేయబోతున్నారనే సంబంధించి ప్రభుత్వం దగ్గర గందరగోరం ఉన్న నేపథ్యంలో దాన్ని మాత్రమే బీజేపీ ప్రశ్నిస్తుంది ఖచ్చితంగా మూసీ ప్రక్షాళన జరగాల్సిందే మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు న్యాయం చేయాల్సిందే అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేస్తూ ఉన్నారు కెమెరామెన్ బాలు విజయభాస్కర్ టీవీ నల్గొండ జిల్లా